పట్టభద్రుల ఎమ్మెల్సీ అభ్యర్థిని ఖరారు చేశారు కేసీఆర్ మాజీ ప్రధాని పివి కుమార్తె సురభి వాణిదేవికి టిఆర్ఎస్ టికెట్ కేటాయించారు హైదరాబాద్ రంగారెడ్డి మహబూబ్ నగర్ ఎమ్మెల్సీ అభ్యర్థినిగా సురభి వాణిదేవిని ఎంపిక చేశారు రేపు ఎమ్మెల్సీ అభ్యర్థినిగా వాణిదేవి నామినేషన్ దాఖలు చేయనున్నారు పివి నరసింహారావు శతజయంతి ఉత్సవాల సందర్భంగా కేసీఆర్ తో తరచుగా సురభి వాణిదేవి భేటీ అయ్యారు అప్పటిలోనే ఆమెకు టిఆర్ఎస్ లో ఏదో ఒక పదవి ఇస్తారని ప్రచారం జరిగింది ఈ క్రమంలో గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికల్లో బీజేపీని బలంగా ఎదుర్కొనేందుకే పివి కుమార్తె వాణిదేవిని కేసీఆర్ రంగంలోకి దించినట్లు తెలుస్తోంది శ్రీ వెంకటేశ్వర గ్రూప్ ఆఫ్ ఇన్స్టిట్యూట్స్ కు వాణిదేవి ఫౌండర్ గా ఉన్నారు ప్రముఖ విద్యావేత్తగా సామాజిక కార్యకర్తగా చిత్రకారిణిగా ఆమెకు గుర్తింపు ఉంది అన్ని రంగాల్లో మంచి పేరు సంపాదించిన వాణిదేవిని సీఎం కేసీఆర్ ఎమ్మెల్సీ అభ్యర్థినిగా ప్రకటించారు పివి నరసింహారావు ప్రధానిగా ఉన్న సమయంలో ఆయనకు చేదోడు వాదోడుగా వాణిదేవి ఉండేవారు ఇదే విషయానికి సంబంధించి పూర్తి సమాచారం తెలుసుకుందాం మా ప్రతినిధి శ్రీకాంత్ మనకు అందుబాటులో ఉన్నారు శ్రీకాంత్ హరీష్ కొద్దిసేపటి క్రితం టిఆర్ఎస్ పార్టీ హైదరాబాద్ రంగారెడ్డి మహబూబ్ నగర్ శాసన మండలి ఎన్నికలకు అభ్యర్థిని ఖరారు చేసింది పట్టభద్రుల శాసన మండలి ఎన్నికలకు సంబంధించి అన్ని పార్టీలు దాదాపు అభ్యర్థులను ప్రకటించాయి రేపు టిఆర్ఎస్ పార్టీ అభ్యర్థిగా ప్రకటించిన వాణి నామినేషన్ దాఖలు చేయనున్నాను రేపు ఉదయం పివి ఘాట్ దగ్గర నివాళులర్పించి అనంతరం నామినేషన్ల దాఖలు చేసే కార్యక్రమంలో పాల్గొనున్నారు పివి అంటే ఇప్పుడు ప్రస్తుతం బీజేపీ అభ్యర్థి సిట్టింగ్ స్థానం కావడంతో బీజేపీని ఈసారి ఖచ్చితంగా ఎలాగైనా ఓడించాలన్న లక్ష్యంగానే పివి కూతురు అయిన వాణిని ముఖ్యమంత్రి కేసీఆర్ అభ్యర్థిగా ఖరారు చేసినట్లు మనం చెప్పుకోవచ్చు పివి అదే సామాజిక వర్గానికి చెందిన అభ్యర్థి కావడంతో సామాజిక వర్గంగా కూడా కలిసి వస్తుందన్న అంచనాను టిఆర్ఎస్ పార్టీ వేసినట్టు కనిపిస్తా ఉంది ప్రముఖ విద్యావేత్తగా సామాజికవేత్తగా రాష్ట్ర వ్యాప్తంగా ఆమెకు గుర్తింపు ఉంది వివిధ విద్యా సంస్థల్లో ఆమె విద్యా విధానాన్ని నిర్వహిస్తా ఉంది అదే దీనికి తోడు ఫైన్ ఆర్ట్స్ కళాశాలను కూడా నిర్వహిస్తుంది ఎన్నో సాంస్కృతిక కార్యక్రమాల్లో నిర్వహిస్తూ సామాజిక సేవలు కూడా చేస్తా ఉంది అందులో భాగంగానే పివి కూతురుగా ఆమెకు రాష్ట్ర వ్యాప్తంగా గుర్తింపు ఉంటుందన్న కారణంగానే పివి కూతురుకు టిఆర్ఎస్ పార్టీ అవకాశం కల్పించిందని చెప్పుకోవచ్చు అన్ని అంటే ఇతర పార్టీల నుంచి కూడా ఈ పివి కూతురుగా ఇతర పార్టీల నేతలు కూడా మద్దతు ఇచ్చే అవకాశం ఉంటుందన్న ఒక టిఆర్ఎస్ ఒక అంచనా వేస్తున్నట్టు తెలుస్తా ఉంది ఈ కారణంగానే పివి కూతురుని రంగంలోకి దించినట్టు తెలుస్తా ఉంది బీజేపీని ఎదుర్కొనేందుకు ధీటైన అభ్యర్థిని ఎంపిక చేశారని చెప్పుకోవచ్చు ఇందుకు సంబంధించి శ్రీకాంత్ ప్రధానంగా ముఖ్యమంత్రి కేసీఆర్ చెప్తుంది కూడా అదే బీజేపీని బలంగా ఎదుర్కొనేందుకు ఒక క్యాండిడేట్ కావాలి అందుకే సురభి వాణిని ఎంపిక చేశామని చెప్తున్నారు సో ముందుగా ఎటువంటి ఎక్సర్సైజ్ చేయబోతున్నారు పార్టీ తరపు నుంచి ఎలాంటి సలహాలు ఇవ్వబోతున్నారు కేసీఆర్ పార్టీ తరఫున చూసుకుంటున్నట్లయితే ఇప్పటికే పక్క ప్రణాళిక ప్రకారమే ఓటర్ల నమోదు కార్యక్రమం నుంచి ఖచ్చితంగా విజయం సాధించాలన్న లక్ష్యంగా ఓటర్ల నమోదును పార్టీ చేపట్టింది అన్ని నియోజకవర్గాల్లో ఎమ్మెల్యేలు చురుగ్గా వ్యవహరించి ఓటర్ల నమోదు దగ్గరుండి చేపించారు ఇప్పుడు ఎన్నికల ప్రక్రియ మొదలు కావడంతో ఆ ఓటర్లంతా మరోసారి కలుసుకోవడం ప్రభుత్వం తరఫున పూర్తి స్థాయిలో ఎమ్మెల్యేలు వాణి గెలుపుకు అధికార పార్టీ తరఫున వాణి గెలుపుకు ప్రయత్నాలు చేయాల్సి ఉంటుంది కసరత్తు చేస్తారు రేపటి నుంచే ప్రక్రియ మొదలు కానుంది హరీష్ థ్యాంక్ యూ శ్రీకాంత్